పెట్టుకున్నప్పుడు, కృష్ణా జలాల్లో వాటాలు తేల్చినప్పుడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా ఎగ్గొట్టినప్పుడు పార్లమెంట్లో నిలబడ్డది, కలబడ్డది, ఆనాడు గొంతు విప్పి ఆనాడు మొత్తం దేశం మన వైపు తిరిగి చూసే విధంగా చేసింది కేవలం కేసీఆర్ గారి ఎంపీలు, మా బీఆర్ఎస్ ఎంపీలు తప్ప ఇంకో పార్టీ కాదు. పార్లమెంటును స్తంభింపజేసింది బీఆర్ఎస్ఏ. ఇట్లా ఎన్నో సమస్యల మీద తెలంగాణకు సంబంధించి పోరాటం చేసింది, నిర్విరామంగా కొట్లాడింది గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ. మన రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు, తర్వాత వారితో పాటు మేమందరం పోయి ఢిల్లీలో అడిగి పోయినప్పుడు మమ్మల్ని అవమానిస్తే, నూకలు తినడం నేర్పించండి మీ వాళ్ళకని చెప్తే, పిడికిలు బిగించి తెలంగాణ రైతుల పక్షాన ఆనాడు ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో, అదేవిధంగా తెలంగాణ భవన్లో ధర్నా చేసి మొత్తం దేశం దృష్టిని మన వైపు తిప్పింది బీఆర్ఎస్ మాత్రమే, కేసీఆర్ మాత్రమే. మోటార్లకు మీటర్లు పెట్టాలి అని మెడ మీద కత్తి పెడితే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నా, మేము మాత్రం పెట్టం, రైతుల పక్షాననే నిలబడతాం అని తెగేసి చెప్పిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి. సింగరేణిని వేలం వేస్తాం, ప్రైవేటు పరం చేస్తాం, సింగరేణిని కుదబెడతాం, అమ్మేస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెగించినప్పుడు మనకు బొగ్గు బ్లాక్లు ఇవ్వకుండా ఆక్షన్లో పెడితే, అడ్డుకున్న ఒకే ఒక్క పార్టీ, గొంతు విప్పిన ఒకే ఒక్క పార్టీ, గర్జించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే, గర్జించిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇట్లా ఎన్నో సందర్భాలు, అది రాష్ట్రం యొక్క నీటి వాటాలు కావచ్చు, రాష్ట్రం యొక్క వనరులు కావచ్చు, రాష్ట్రంలో ఉండే మరి ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నింటి విషయంలో మనం బలంగా మాట్లాడాలి, మన గలం విప్పాలి అంటే అది కాంగ్రెస్ బీజేపీల వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీలుగా సహజంగానే వాళ్ళకి ఎటుంటుంది అంటే, ప్రత్యేకంగా వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు. పార్లమెంట్లో ప్రత్యేకంగా ఎన్నడన్నా రాహుల్ గాంధీ ఒక్కరోజన్న రాహుల్ గాంధీ లేదా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒక్కరోజన్న ఒక్క పూటనన్న తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితి ఉన్నదా? ఎప్పుడన్నా ఉంటే ఇంకా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ప్రయత్నం, తెలంగాణను చిన్నగా చేసి చూపెట్టాలనే ప్రయత్నమే చేసింది తప్ప, రద్దు చేసిన ఐటీఐఆర్ గురించి ప్రశ్నించలేదు, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు, తెలంగాణకు ఇవి కావాలి అవి రావాలి అని ఎన్నడన్న రాహుల్ గాంధీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడినరా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల దళం లేకపోతే, తెలంగాణ పార్టీకి బలం లేకపోతే, తెలంగాణ పలుకుబడి ఢిల్లీలో పడిపోదా? దయచేసి ఆలోచించండి. మన గలం ఉండదు, మన బలం ఉండదు, మళ్ళీ మనం అనామకులుగా, ఎట్లయితే ఆనాడు తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించినారో, రేపు పార్లమెంట్లో కూడా తెలంగాణ అన్న పదమే వినబడకుండా పోయే ప్రమాదం ఉంటుంది బీఆర్ఎస్ లేకపోతే. ఇది కూడా రాష్ట్ర ప్రజలు గుర్తెరగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా, ఇతర రాష్ట్రాల్లో మరి వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసమేమో కలిసికట్టుగా పోరాడతారు. ఇక్కడ రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా తమిళనాడులో మళ్ళీ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే ఎంపీలందరూ ఒకటవుతారు. కానీ దురదృష్టం, తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇద్దరు కూడా ఒక అలవాటుగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం అంటే ఇక్కడ ఏమన్నా మంచి జరిగితే మొత్తం క్రెడిట్ అంతా కేసీఆర్కే పోతుంది. కాబట్టి ఎట్లన్నా ఈ రాష్ట్రానికి ఏమైనా రాకపోయినా లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగినా పర్వాలేదు, కానీ తెలంగాణ మాత్రం ముందుకు పోవద్దు అన్నట్టు ఎన్నడూ తెలంగాణ జెండాను కానీ ఎజెండాను కానీ పార్లమెంట్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రస్తావించిన పాపాన గత 10 ఏళ్లలో పోలేదు. ఇది వాస్తవం. పార్లమెంటరీ పార్టీ మీటింగులు జరుగుతాయి, ప్రతి పార్టీ, కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది, బీజేపీకి జరుగుతుంది. ఎన్నడన్నా ఒక్కరోజు గత 10 ఏళ్లలో వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో తెలంగాణ అన్న పదం వినబడ్డదా? దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సినవి దక్కనప్పుడు, అన్యాయం జరిగినప్పుడు అడిగేది, ప్రశ్నించేది, కలబడేది, నిలబడేది మళ్ళీ కేసీఆర్ దళం మాత్రమే, బీఆర్ఎస్ దళం మాత్రమే, వినబడేది మళ్ళీ కేసీఆర్ గలం మాత్రమే అనే మాట నేను అందుకే మీకు విజ్ఞప్తి చేశాను. రేపు బీఆర్ఎస్ ఎంపీలు ఉండకపోతే పార్లమెంట్లో తెలంగాణ అన్న పదమే మాయమయ్యే ప్రమాదం ఉన్నది, దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వాలు మీకు తెలుసు, ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి పొగుడుతూ ఉన్నారు, ఇద్దరు మరిగా ఏదో అండర్స్టాండింగ్ వచ్చినట్టే ఉన్నారు. మళ్ళీ చూస్తుంటే గతంలో కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల్లో ఎట్లయితే అంతర్గతంగా కలిసికట్టుగా పనిచేసినారో, మళ్ళీ చూస్తుంటే ఏదో అంతర్గతమైన ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది, వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంతకన్నా పోతారు, కానీ తెలంగాణ